ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది, కానీ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఆ ప్రాబ్లం అనేది డెమో చూసిన తర్వాత చెప్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకే ప్లీజ్. మాయగా మనసు జారి పడిపోయే ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇందులో అయితే ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను నేను. ఒకసారి డెమో అయితే మీరైతే మంచిగా చూసుకోండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేసుకోండి, బాగా అయితే ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను ఒక మెథడ్ చెప్తాను. ఇందులో ఎక్స్పోర్ట్ ప్రాబ్లం 100 to 200% వస్తుంది, ఎందుకంటే నాకు ఎక్స్పోర్ట్కి 1 అవర్ పైన అయింది, 1 అవర్ ఎక్కువైంది అనుకుంటా, ఒక 45 మినిట్స్ మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఎక్స్పోర్ట్ చేసినా కూడా MP4 ఫెయిల్ అని చూపించింది. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. ఇలా ఆ ప్రాబ్లం మీకు రాకుండా ఒక మెథడ్ చెప్తాను, అది నేను వీడియో మొత్తంలోనే చెప్పేస్తుంటాను కాబట్టి చూడండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే మీకు అయితే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఈ ఎక్స్పోర్ట్లో ఇవి 2 ప్రాజెక్ట్ చాలా ఇంపోర్ట్ అవసరం కాబట్టి 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. నేను సింగిల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను, ఇవ్వరని కాదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు ఒక వీడియో లింక్ కూడా ఇస్తాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లోనే దొరుకుతుంది, వెబ్సైట్లో ఏముండదు. ఈ ప్రీసెట్ మాత్రం వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను, ల్యాగ్ వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీరు పెట్టాలంటే పెట్టవచ్చు, లేకపోతే హైడ్ చేసినా నో ప్రాబ్లం. ఇది ఎగ్జాంపుల్గా పెట్టాను, కొంచెం అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే కలగాలని. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఇది సింపుల్గా ఇలాగే ఉంటే ఇలా వస్తుంది జూమ్, అదే ఆ ఫోటో హైట్ లేకుండా ఉంటే ఇలా కనిపిస్తుంది, కొంచెం బాగా కనిపిస్తుంది. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసినా కూడా బాగానే ఉంటుంది, ఇలా చూసారు కదా, ఇది కూడా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫొటోస్ అనేది గ్రూప్ తీసుకోండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంటుంది, వీడియో ఉంటుంది. ఒకవేళ XML యూజ్ చేసే వాళ్ళకు నేను డిస్క్రిప్షన్లో వీడియో క్లిప్ ఇచ్చాను కాబట్టి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటో డిలీట్ చేసి, లేకపోతే అదే ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా అదైతే పెట్టుకోండి. ఈ ఫోటో పెడుతున్నాను, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఇందులో 100%, ఆ ప్రాబ్లం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇదైతే ఈ గ్రూప్స్ అనేది అంటే కొంచెం ముందరికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది, కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. మీరు అన్నీ చేంజ్ చేస్తుంటారు కదా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ చేంజ్ చేసేటప్పుడు గ్రూప్ ఆటోమేటిక్గా ముందరికి వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఫొటోస్ అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి, ఈ గ్రూప్ కరెక్ట్గా 17 సెకండ్ వరకు ఉందా. ఇక్కడ చూడండి, దీనిలాగా ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 9 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 9 గ్రూప్స్ కరెక్ట్గా ఉందా, లేకపోతే ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూపిస్తాను, ఇలా ఉంటే మాత్రం ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని యారో క్లిక్ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని యారో ఇలా. ఓకే, ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసేటప్పుడు 100% ఈ ప్రాబ్లం అయితే వస్తుంది, 100 to 200% వస్తుంది. ఓకే, దాని తర్వాత ఇందులో ఫాంట్ అయితే నేను చెప్పడమే మర్చిపోయాను, ఫాంట్ చాలా ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాంట్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పైననే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి చెప్తాను. ఎక్స్పోర్ట్ చేసుకోండి, కెమెరా ఆన్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒకవేళ MP4 ప్రాబ్లం వస్తే క్వాలిటీ కొంచెం లో చేయండి, 1080p ఉంటే 720లో చేయండి, లేకపోతే 1080p క్వాలిటీ ఉంటుంది కింద, క్వాలిటీ లో చేసుకోండి. నేను ఎక్స్పోర్ట్ ఏం చేస్తలేను, ఓకే, అంటే అది MP4 ఫెయిల్ వస్తే మాత్రం క్వాలిటీ లో చేయండి. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను కదా, ప్రాజెక్ట్ నెంబర్ 2ని ఓపెన్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. అది ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం. ఇది ఎక్స్పోర్ట్ చేసిన వీడియో, ఇది నేనేం చేస్తానంటే సైడ్లో కొంచెం బ్లాక్ లైన్స్ కనిపిస్తుందా మీకు, అది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆన్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కొంచెం సైజ్ ఎక్కువ పెట్టుకోండి, జూమ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకుందాం టోటల్. ఇందులో సౌండ్ ఉంటుంది, ఆటోమేటిక్గా సౌండ్ ఉంటుంది కాబట్టి సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేసేయండి. ఇప్పుడు మనం కెమెరా అయితే దీంట్లో కూడా కెమెరా ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ వీడియో ఇక్కడైతే ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ 17 సెకండ్ నుంచి మళ్ళీ ఫొటోస్ ఉంటుంది, ఇవి కొత్త ఫొటోస్. ఓకే, ఇందులో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది బ్రష్ ఉంటుంది, ఫొటోస్ ఉంటుంది, ఇందులో ఒక 4 ఫొటోస్ ఉంటుంది. 4 ఫోటోతో పాటు లిరిక్స్ కూడా ఉంటుంది, కెమెరా కూడా ఉంటుంది. కెమెరా ఆన్ చేసుకొని ఎక్స్పోర్ట్.